ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఉగ్రవాదులు మళ్లీ దాడులకు రెడీ అయ్యారా? మెట్రో నగరాలను టార్గెట్గా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేశారా? పాత బస్తీలో ఎన్ఐఏ దాడుల్లో పట్టుబడ్డ అనుమానితులకు ఐసిస్తో లింకేంటి? ఇలాంటి వివరాల్ని పూర్తిగా బయటకు లాగేందుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. హైదరాబాద్లో మళ్లీ ఉగ్ర కదలికలు. పాత బస్తీ వేదికగా యాక్షన్ ప్లాన్. పన్నెండు గంటల పాటు సోదాలు. ఎన్ఐఏ అదుపులో అనుమానితులు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న వార్తలతో పాతబస్తీ ఉలిక్కిపడింది. ఎన్ఐఏ అధికారులు సడన్ షాక్ ఇచ్చారు. తెల్లవారుజామున 5 నుంచి సాయంత్రం 5 వరకు సోదాలు నిర్వహించారు. షాహీన్ నగర్, పహాడి షరీ ప్రాంతాల్లో ఒకే సమయంలో రైడ్స్ చేశారు. గుజరాత్, కర్ణాటకకు చెందిన 2 ఎన్ఐఏ బృందాలు సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఐసిస్ అధీనంలో పనిచేసే ఓ వాట్సాప్ నంబర్ ద్వారా దేశంలో ఉగ్రదాడుల యత్నం జరుగుతుందని గుర్తించింది ఇంటెలిజెన్స్. వెంటనే పోలీసులను అలర్ట్ చేసింది. నెట్వర్క్ ఆధారంగా ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలుసుకుని పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది ఎన్ఐఏ టీం. వరంగల్కు చెందిన కుదూస్ అనే వ్యక్తి కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం కుదూస్తో పాటు బాసిత్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వారి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది.